బయట ఎక్కడికో వెళ్ళడం, వాళ్ళని నువ్వు డబ్బులు అడగడం. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకు ఆ డబ్బుకు ఆ అప్పుకు ఎటువంటి సంబంధం లేదు, ఉండదు అని తెగేసి చెప్పేశాను. ఇది పద్ధతి కాదు కదమ్మా. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఏమనుకోకండమ్మా, మీకు అప్పు ఇవ్వలేకపోతున్నాను. ఏంటి మాట్లాడు. మామగారు, ఏ తండ్రైనా తన కొడుకు విషయంలో ఇలా చేస్తారా? ఒక తండ్రి తన కొడుకు ఉన్నతిని కోరుకుంటాడు కదా. గంగాధర్ తండ్రిగా మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో చెప్పండి. మీరు చేసేది ఏదైనా ధర్మంగా న్యాయంగా ఆలోచిస్తున్నారా? ఇదేంటి మామగారు, ఒక అక్కర నిమిత్తం కాంట్రాక్ట్ వచ్చినందుకు డబ్బు అప్పడిగాము, అది కూడా బయట వాళ్ళని. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అవును మామగారు, మీరు సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇదే వడ్డీల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించి ఫోన్ చేశారు. అంత మాత్రానా? నాకేం సంబంధం లేదని ఎలా అంటారు మామగారు? చూడమ్మా, ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నారమ్మా. గంగాధర్ సమర్థుడే అయితే, వాడికి తెలివితేటలు పుష్కలంగా ఉంటే వాడెప్పుడో వ్యాపారంలో విజయం సాధించేవాడు. వ్యాపారానికి సమర్థుడు కాదని నా పెట్టుబడితోనే అందరి ముందు రుజువు చేశాను. ఆ తర్వాత నేను పక్కకి తప్పుకున్నాను. లేదు, మా ఆయన బంగారం, మా వారు మహామేధావి, తిరుగులేని వ్యాపారవేత్త అవుతారు అని నీకు నమ్మకం ఉంటే నీ ప్రయత్నాలు చేసుకోమ్మా, ఎవరొద్దన్నారు? కానీ ఒక్క షరతు.